పాగాల శ్రేష్ఠ బర్త్డే సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. పెద్దపల్లి అయ్యప్ప దేవాలయంలో సుమారు 300 మంది అయ్యప్ప స్వాములు మరియు భక్తులకు భిక్ష ఏర్పాటు చేసిన శ్రేష్ఠ కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాగాల శ్రీకాంత్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో శనివారం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు పాగాల శ్రీకాంత్ అన్న కూతురు శ్రేష్ఠ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. సుమారు 300 మంది అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష అనంతరం అయ్యప్ప స్వాములకు దక్షిణ చెల్లించి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు గురుస్వాములు మరియు ఆలయ అర్చకులచే ఇరుముడి కట్టించుకున్నారు. ఈ సందర్భంగా పాగాల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈరోజు తన అన్న కూతురు శ్రేష్ఠ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అయ్యప్ప దేవాలయంలో గురుస్వామి కొట్టె సదానందం ఆధ్వర్యంలో ఈ నెల 24న రథయాత్ర 26న మహాపడిపూజ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వామి చెన్నమయ్యప్ప, ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న కూతురు బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మా అయ్యప్ప భక్తులందరూ కూడా చాలామంది విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. దానికి అందరి స్వాములందరికీ ఒకసారి నా చేతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నెల 24 తేదీ రోజున రథయాత్ర కార్యక్రమం, మళ్ళీ అలాగే 26 తేదీ రోజున మహాపరిపూజ కార్యక్రమం కలదు. ఈరోజు ఎలాగ చీరో భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా ఆ రోజు కూడా అలాగే పాల్గొని రథయాత్రను మరి మహాపరిపూజను విజయవంతం చేయగలరని మా అయ్యప్ప దేవాలయం యొక్క కమిటీ మెంబర్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఆ అయ్యప్ప కృప అందరి మన పెద్దపల్లి ప్రజల పైన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ స్వాములందరికీ నా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాగాల సోని శ్రీకాంత్, గంగుల సతీష్ కుమార్, విశ్వేశ్వరరావు, సుమన్, శ్రీనివాస్, సరేష్, అక్కపక్క తిరుపతి, ఆలయ అర్చకులు, అఖిల్, అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు.